సీట్లో కూర్చోండి. ఈరోజు మనందరం కూడా మొట్టమొదటిసారిగా వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జీలు, అదే మరిగా నియోజకవర్గం పార్టీ అబ్జర్వర్లు, మిగిలిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, వీరే కాకుండా ముఖ్యమైన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం ఈ సమావేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా అనే కార్యక్రమం కింద 45 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఒక్కసారి చూస్తే మన కార్యక్రమాన్ని బాధుడే బాధుడితో ప్రారంభించాం. ఆ రోజు రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి, కష్టాలు చెప్పుకోలేని పరిస్థితి, పక్క వాళ్లతో కూడా ఇబ్బందులు చర్చించలేని పరిస్థితి. ఎక్కడన్నా నోరిప్పితే ఏమవుతుందో అని భయపడే పరిస్థితి నుంచి ఆ రోజు నేను ఆముదాల వలసలో మొట్టమొదటిసారిగా బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మహానాడు వస్తే మహానాడు ఫెయిల్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో మీరు ఎన్ని చేసినా మేము పోయి తీరుతామని ప్రకాశానికి వచ్చి ఒంగోలులో బ్రహ్మాండంగా మహానాడు జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే శక్తి, మనకుండే కేడర్ బలం. అక్కడి నుంచి మనం ఎన్ని ఆలోచించిన తర్వాత అనేక కార్యక్రమాలకు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన, విధ్వంసం, ఇంకొక పక్కన మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోవడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాశనం చేయడం, ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధి కానీ అన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం, మంచి ఆదరణ వచ్చింది. ఈ రెండు కార్యక్రమాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నియోజకవర్గం ఇన్ఛార్జీలు అన్ని గ్రామాల్లో సందర్శించారు. నేను కూడా ఎన్ని నియోజకవర్గాలు వీరైతే అని నియోజకవర్గాలకు వెళ్ళాను. ఇంకో పక్కన యువగళం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. 195 రోజుకు వచ్చాం. ఆ కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా నిర్విరామంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మనం చూస్తే నిన్న కూడా యువగళం పాదయాత్ర జరుగుతూ ఉంటే ఎదురొచ్చి దాడులు చేయడం, మళ్ళా పోలీసులు మన మీద కేసులు పెట్టడం, అంటే వాళ్లే మన మీదకి వచ్చి దాడులు చేసి మన మీదనా మాట్లాడితే ఆత్మరక్షణ కోసం ఇది తప్పు అని అంటే తిరిగి మన మీద కేసులు పెట్టే దౌర్భాగ్యం. సాగునీటి ప్రాజెక్టుల పై విధ్వంసం పై నేను 10 జిల్లాలు 10 రోజులు తిరిగాను. మొత్తం 13 జిల్లాలు కవర్ చేశాను. నేను వచ్చినప్పుడు అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ దారిలో వస్తా ఉంటే వీళ్ళ అవినీతి బయట పెడతామని, ఈ దారిలో రాకూడదని అక్కడ అడ్డుపడి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసి నాతో వచ్చిన అందరి నాయకులపైన కేసులు పెట్టారంటే ఎంత ఉన్మాద పాలన జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ విషయం కూడా